శ్రీ గురుభ్యో నమః. శ్రీ శుభకృత్ ఉగాది పర్వదిన సందర్భంగా మకర రాశి జాతకులందరికీ హృదయపూర్వక ఉగాది శుభాకాంక్షలు. నూతన సంవత్సరం వచ్చేసింది, అందరూ కూడా ఎదురు చూస్తుంటారు ఫలితాలు ఎలా ఉన్నాయి అని. ఎక్కడ కూడా ఏలినాటి శని అంటే ఆందోళన చెందవద్దు. ముఖ్యంగా ఈ సంవత్సరం మీ రాశి నుంచి నాలుగవ రాశిలోనే కొన్ని వ్యతిరేక గ్రహ సంచారాలు ఉన్నప్పటికీ కూడా ఆందోళన చెందవద్దు, అధైర్యపడవద్దు. మామూలుగా సంవత్సరం మొత్తం మీద అనుకూల పరిస్థితులు ఉంటాయి, వ్యతిరేక పరిస్థితులు ఉంటాయి. ఇలాంటి పరిస్థితుల్లో మీకు ఉన్నటువంటి స్థితిగతుల ప్రకారంగా మొత్తం 48% మాత్రమే అనుకూలత కనపడుతున్నాయి. అంటే ఒక 51% మాత్రం ప్రతికూలతలు ఉంటున్నాయని గమనించాలి. ముఖ్యంగా April 22 నుంచి గురుచండాల యుగం 192 రోజుల పాటు జరుగుతున్నది. ఈ గురుచండాలయం ఎక్కడ జరుగుతుంటే మీ కెరీర్, ఉద్యోగం, వ్యాపారం ఇలాంటి అంశాల్లో, అంటే మీ రాశి నుంచి 4వ స్థానంలోనే జరుగుతున్నది. కనుక కొంత లోపల మనసులో ఈ లిటిల్ బిట్ దిగులు అనేది వస్తుంటుంది. ఏలినాటి శని 3వ భాగం జరుగుతుంది కనుక ఈ 3వ భాగం ఎలా ఉంటుందో అనేటువంటి ఆలోచనలు కూడా అధికంగా ఉంటుంటాయి. కానీ ఆందోళన చెందకండి, వ్యక్తిగత నిర్ణయాలకే ప్రాధాన్యత ఇస్తూ ఉండండి. April 22 నుంచి గురుచండయోగం ప్రారంభమైనప్పటికి కూడా సంవత్సరం మొత్తం మీద అనుకూల పరిస్థితులు తక్కువగా ఉన్నప్పటికీ కూడా మనసుని కొంత కంట్రోల్లో ఉంచుకోవడానికి ప్రయత్నం చేయండి. పలుమార్లు మనసుని కంట్రోల్లో ఉంచుకోలేని కారణంగా కూడా వ్యతిరేకతల భాగం ఎక్కువ పెరుగుతుంటుంది. ఎలాంటి విషయాల్లో కంట్రోల్లో ఉంచుకోలేరంటే ఈ ఉద్యోగం ఏమవుతుందో, ఈ వ్యాపారం ఏమవుతుందో, కెరీర్ ఎలా పోతుందో, లేకపోతే గృహ నిర్మాణం చేస్తున్నాం కదా ఇది ఎలా ఉంటుందో, లేక కొనుగోలు చేయబోతున్నాం, వాహనం కొనుగోలు చేయబోతున్నాం, ఆరోగ్యం ఎలా ఉంటుందో, అది ఎలా ఉంటుందో, ఇది ఎలా ఉంటుందో, వీటి మీద మాత్రమే మీ యొక్క ఆలోచనలు పెరుగుతుంటాయి. కానీ నిర్భయంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. 192 రోజులు గురుచండాల యోగం మీ రాశికి 4వ స్థానంలో జరుగుతున్నది అంటే 192 రోజుల పాటు మీ ఆలోచన సరళి కొంచెం తక్కువగానే ఉంటుంది. కానీ ధైర్యంగానే ఉండండి. ఎందుకంత ధైర్యంగా ఉండాలి అనటానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. అదేమిటంటే శని మీకు మీ రాశి నుంచి 2వ స్థానంలో ఉన్నాడు. 2వ స్థానం అంటే ధనస్థానం, కుటుంబ స్థానం, నేత్రస్థానం. కనుక ఆ స్థానంలో ఉన్న శని తన 3వ దృష్టితోటి గురుచండాల యోగం పైన తన ప్రభావం చూపుతున్నది. అందుచేత మీరు కొంచెం ధైర్యంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కానీ మీరు ధైర్యంగా ఉండలేమేమో అనుకుంటారు, కానీ ధైర్యంగా ఉండగలుగుతుంటారు. సంతాన విషయాలపైన అధికంగా శ్రద్ధ చూపించలేకపోతుంటారు, కానీ చూపిస్తుంటారు. ఉద్యోగ వ్యవహారాలపైన భయం, ఆందోళన ఎక్కువగా ఉన్నట్టుగా అనిపిస్తుంటుంది, కానీ ఎక్కువ ఆందోళన ఉండవు. అయితే వివాహ విషయాల్లో మాత్రం కొంత శ్రద్ధ చూపలేకపోతుంటారు. ఆందోళనలు ఎక్కువగా ఉన్న కారణంగానే శ్రద్ధ చూపలేకపోవడం జరుగుతుంటుంది. సంవత్సరం మొత్తం మీద రకరకాల గ్రహస్థులు మారుతుంటాయి. ఈ నెలలో ఉన్నటువంటి పరిస్థితులు వచ్చే నెలలో ఉండవు, వచ్చే నెల పరిస్థితులు మరొక నెలలో ఉండవు. అలాగే ఆగస్టు సెప్టెంబర్లో 74 రోజుల పాటు ఈ చతుర్థ స్థానం అంటే కెరీర్, ఉద్యోగ స్థానాలపైన రాహువు పైన కుజుని యొక్క చూపు పడిన కారణంగా కూడా ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉన్నట్లుగా ఉంటుంటుంది. అందుకే మీకు కేవలం 49% మాత్రమే ఫలితాలు అనుకూలంగా ఉంటుంటాయి. అయితే ఈ రాశి ఫలితాలపైన ఎక్కువ దృష్టి ఉంచకుండా ప్రతిపక్షం చెప్పేటువంటి రాశి ఫలితాలు ఉంటాయి కదా, దానిపైనే అధికంగా శ్రద్ధ చూపడానికి ప్రయత్నం చేయండి. అయితే కొత్త సంవత్సరం వచ్చింది కదా, మన స్థితిగతులు ఎలా ఉంటాయి ఏమిటి అనేటువంటి ఆదుర్తతో ఉంటుంటారు. ఎక్కడా ఆదుర్త పడకండి. చిన్నపాటి లోపాలు ఉన్నాయి కాదనం, కానీ ఆ లోపాలన్నీ సర్దుకుపోతాయి. 49% వరకు అనుకూల పరిస్థితులు వస్తుంటాయి. 49% అనుకూల పరిస్థితులు వస్తున్నాయంటే గ్రేట్. ఆ మే, జూన్, జూలై, ఆగస్ట్ ఈ 4 నెలల్లోనే కొంత వ్యతిరేకత ఉన్నప్పటికీ అనుకూలతలు వాటిద్దరవే వస్తుంటాయి. ఇక రాబోయే 2023 డిసెంబర్ నెల చివరి వారం దగ్గర నుంచి 2024 ఫిబ్రవరి నెల 3వ వారం దాకా ఉన్న స్థితిగతులు కనుక ఒకసారి పరిశీలిస్తే క్రొత్త ఆలోచనకు రూపకల్పన చేస్తుంటారు. చాలా కాలం నుంచి పరిష్కారం కాకుండా ఉన్నటువంటి పరిస్థితులను కూడా అనుకూలిస్తుంటాయి.
ఇక తీపి తీపి వార్తలు ఆ సమయంలో వినడానికి అవకాశం వస్తాయి. అంటే రాబోయేటువంటి సంక్రాంతి పండుగ అంటే 2024 జనవరిలో సంక్రాంతి పండుగ వస్తుంది కనుక ఆ సంక్రాంతి పండుగ సమయానికి తీపి తీపి వార్తలన్నీ ఒక్కసారిగా క్రోడీకరించబడుతుంటాయి. దీంతోపాటు ముఖ్యంగా చాలా కాలం నుంచి పరిష్కారం కాకుండా అలాగే మూలన పడినటువంటి పనులు ఏవైతే ఉంటాయో అలాంటి పనులను కూడా ప్లాట్ఫామ్ మీదకి వస్తుంటాయి. ఇది ఒక శుభవార్తగానే చెప్పాలి. మైనస్లు ఎన్ని ఉన్నప్పటికీ దిగులు చెందకండి, ప్లస్లు కూడా వస్తుంటాయి. ఈ ప్లస్లు ఎలా ఎప్పటి నుంచి ప్రారంభమవుతుంటాయంటే ఎక్కువ అక్టోబర్ నెల దాటిన తర్వాత ఈ ప్లస్ పాయింట్స్ వస్తుంటాయి. రావాల్సిన బాకీలు సమయానికి రావటం కానీ, అలాగే చాలా కాలం నుంచి పరిష్కారం కాకుండా ఒక ముఖ్యమైనటువంటి ప్రమోషన్ విషయం కావచ్చు, లేకపోతే గృహ నిర్మాణం సంబంధించిన యోగం కావచ్చు, ఒక గొప్ప వాహన యోగం కావచ్చు, లేక విదేశీ యోగం కావచ్చు, ఇవన్నీ కూడా వాయిదాలు పడుతున్నప్పటికీ వీటన్నిటికీ ఒక సరైనటువంటి చెక్ పట్టడానికి అవకాశం ఉంది. అవన్నీ కూడా అక్టోబర్ నెల తర్వాతనే వస్తుంటాయి. అయితే ప్రధానంగా మనం ఆలోచన చేయవలసింది అంటే గురుచండాల యోగం మాత్రమే కొంత ఆలోచన చేయాలి. గురుచండాల యోగం కొంత సివియర్గా ఉన్నప్పటికీ కూడా శని యొక్క చూపు పడిన కారణంగా ఆ శని ఎవరు, మీ రాశి అధిపతి. ఆ ఎక్కడున్నాడు శని, ధనస్థానంలో, కుటుంబ స్థానంలో, వాక్స్థానంలో ఉన్నాడు, ఉండే ఈనాడు శని మూడవ భాగాన్ని ఇస్తున్నాడు. ఆ శనిగ్రహం చూపు పడిన కారణంగా ఈ లిటిల్ బిట్ ఆ గురుచండాల యొక్క ప్రభావం తగ్గుతూ ఉంటుంటుంది. ముఖ్యంగా స్నేహితులతో మాట్లాడే సమయంలో కావచ్చు, పై అధికారులతో విన్నవించుకునే విషయంలో కావచ్చు, లేదా సహోద్యోగులతో కలిసిమెలిసి తిరిగే సమయంలో కావచ్చు, మీ మనసులో ఉన్నటువంటి ఆంతర్యంలో ఉన్నటువంటి అంశాలను ఎక్కడా కూడా లీకౌట్ చేయకండి. ఆ విధంగా మీరు మీ లీకౌట్ చేస్తే ఏదో మీలో సమస్యలు ఉన్నాయని, ఆ సమస్యలు మీరు కంగారు పడుతున్నారనే విషయం ఎదుటివారికి ఇట్టే తెలిసిపోతుంది. కనుక మీరు తిన్నా తినకపోయినా త్రయించాలి, అది మాత్రం ముఖ్యం. ముఖ్యంగా ఈ గురుచండాల యోగం జరిగేటువంటి 192 రోజుల్లో మెహర్బానీగా మాట్లాడడానికి ప్రయత్నం చేయండి. నేను ఇల్లు కొనబోతున్నానండి, చాలా చోట్ల చూశాను, 3 బెడ్రూమ్ కాదు, వీలైతే విల్లానే కొనాలనుకుంటున్నాను. చాలా ఆశ్చర్యపోరు ఎదుటివారు, మీ దగ్గర దమిడీలు ఉండవు కానీ మింగ మెతుకు లేకపోయినా మీసాలకు సంపంగ నూనె అంటారు. కనుక మీ వాక్ స్థానంలో శని సంచారం జరుగుతున్నది బాగా గుర్తుంచుకోండి. ఏలినాడు శని 3వ భాగంలో ఉన్నారు, ఇది గుర్తుంచుకోండి. ఏలినాడు శని 3వ భాగం వెళ్తూ 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 బంగారాన్ని అందిస్తుంది, ఇది నగ్న సత్యం. ఇది ఎప్పుడు దాకా ఉంటుంది ఏలినాడు శని, 2025 మార్చి 29వ తేదీ వరకు ఉంటుంది. కనుక అది ఎప్పుడు ప్రారంభమైంది, 2023 జనవరి 17వ తేదీ 6:04 వచ్చింది. కనుక ఏలినాటి శని 3వ భాగంలో ఉన్నారు, ఆ 3వ భాగం వలన మీరు వీలైనంత వరకు గొప్పగా మాటలు చెప్పడానికే ప్రయత్నం చేయండి. సపోజ్ ఈ వీడియో మీ బంధువులు ఎవరైనా విన్నారనుకో, ఓహో శ్రీనివాస గారికి గొప్పగా మాటలు చెప్పమన్నారు కనుక ఈయన మాటలు చెబుతున్నాడేమో అని కూడా అనుకోవచ్చు. ఒక ఇన్ కేస్ వారు క్వశ్చన్ చేస్తే, సిద్ధాంతి గారు చెప్పడం కదా, వాస్తవంగానే విల్లా కొంటున్నాను, మొన్న ఒక విల్లా చూశాను నాకు నచ్చలేదు, మరొక విల్లా తీస్తాను, డబ్బులు ఉన్నాయా, ఉన్నాయి, లోన్ వస్తుందా, వస్తుంది, అన్నీ వస్తాయి, తప్పేం కాదండి, యోగాన్ని పొందగట్టడానికి అవకాశాలు వస్తున్నాయి. కనుక మీరు ఆ విధంగా గొప్పలు చెప్పటానికే మీరు ముందుండాలి, పరోక్షంగా చెప్పాను దీన్నే ఫాల్స్ ప్రిస్టేజ్. కనుక ఈ ఫాల్స్ ప్రిస్టేజ్కి వెళ్ళటానికే ప్రయత్నం ఉంటూ చేయండి. ఆ విధంగా చేసిన కారణంగా మీ మనఃకారకమైనటువంటి చంద్రుడు రెట్టింపు వేగంతో మీ మనసులోకి పదే పదే ఆలోచన ఇవ్వడానికి ఎక్కువ కృషి చేస్తాడు అని చెప్పడంలో సందేహం ఎంత మాత్రం లేదు. ఇన్ని ఫాల్స్ ప్రిస్టేజ్కి వెళ్ళినా చంద్రుడు గొప్పగా అనుకూలత ఇచ్చినప్పటికీ మీకు సంవత్సరం మొత్తం మీద మిగిలేటువంటి ఆదాయం లబ్ధి కేవలం 49% సుమా. అవును, 49% అంటే సామాన్యం కాదు, చాలా వరకు గొప్ప విషయమే. ఆ 49% దొరకటమే చాలా గొప్ప విషయం. ఎందుచేతంటే చతుర్థ స్థానంలో 192 రోజుల పాటు గురుచండాల యోగం జరిగిందంటే ఆ 49 పాయింట్ కూడా రావు. కానీ శనిగ్రహం చూపు పడింది, ఏలినాటిశంలో ఉన్నారు, ఈ కారణంగానే మీకు అద్భుత విజయాలు పొందడానికి అవకాశాలు కూడా రాబోతున్నాయి, వస్తాయి కూడా. విదేశీ ప్రయాణాలపైన మక్కువగా ఉంటే, ఆసక్తి ఉంటే ప్రయత్నం చేయండి, క్రొత్త క్రొత్త నిర్ణయాలు చేయండి. అయితే ముఖ్యంగా ఒక గమనిక, ఎవరైనా
శత్రువులతో మాట్లాడే సమయంలో వాళ్ళ శత్రుత్వం శత్రువులు కాదు మిత్రులే, కానీ పైకి మిత్రులుగా ఉన్న అంతర్గత శత్రువు ఉంటారు, అలాంటి వారితో మాట్లాడే సమయంలో మాత్రం వీలైనంత వరకు చాలా జాగ్రత్తగా మాట్లాడడానికే ప్రయత్నం చేయండి. వారితో గొప్పలు చెప్పడానికి మాత్రం ప్రయత్నం చేయకండి. వారి శత్రువుని గమనించండి. అలాంటి శత్రువులతో మీ గొప్పలు చెప్పడం వృధా ప్రయాస. కనుక మీ బంధువులతో కానీ ఇతర బూజం ఫ్రెండ్స్తో కానీ గొప్పలు చెప్పుకోండి, తప్పేం కాదు. ఏలినాడిసిన మూడవ భాగం పరోక్షంగా మీకు అనుకూల పరిస్థితి ఇస్తుంది అని చెప్పడంలో సందేహం ఎంతమాత్రం లేదు. ప్రణతి టెలివిజన్లో పక్షం వచ్చేటువంటి రాశి ఫలితాలను వినడానికి ప్రయత్నం చేయండి. అందులో చెప్పేటువంటి చిన్న చిన్న వీడియోలను కూడా, ఆ చిన్న చిన్న పరిహారాలు చెప్పే వీడియోలను కూడా పరిశీలించి ఆ ప్రకారం కూడా మీరు ప్రయత్నం చేస్తుంటే మరికొంత మెరుగైనటువంటి పరిస్థితులు వస్తాయని చెప్పడంలో సందేహం ఎంతమాత్రం లేదు. శుభం.